Hi friends, welcome to my channel Avani Village Vlogs. Video chustunna vallandala unnaramba meeru baagunnalani manu spoorthiga korukuntunnamu ante appudu vedda chala chala baagunnam abba friends ee roju video entante ee roju pachi chapala pulusu aithe nenu chestunnanu randi maa rayalaseem paddhatile aithe mem pachi chapala pulusu aithe ila chestunnanu ఎలా చేస్తానని మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తాను. ముందుగా అయితే పచ్చాపలను అయితే కడిగి ఇలా ఉంచుకున్నాను. ముందుగా అయితే పచ్చాపలను అయితే నేను అయితే మాత్రానికి 3 కేజీల పచ్చాపలు అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా అందుకని 3 కేజీల పచ్చాపలు అయితే తీసుకున్నాను అండి. వీటన్నిటిని కూడా నీటిగా కడుక్కొని నీటిగా అయితే పెట్టినా మరి చేపకు ఉప్పు పడతాట చేప శాఖ పడతాట ఉప్పు వేసి మొత్తానికి వచ్చేసి కలిపెట్టినట్టు వాళ్ళు సప్పబడకుండా ఇంకా మొత్తానికి అయితే కలిపి పెట్టుకున్న చేపలు అయితే పక్కకు పెట్టుకుందాం మరి. ముందుగా అయితే మాత్రానికి ఇంకా కడిగి పెట్టుకున్న చేపలను అయితే పక్కకి అయితే పెట్టుకుందామండి. మరి ఈ చేపల పులుసు తయారు చేయడానికి మసాలా అయితే కావాలి కదా. చేపల పులుసు అంటేనే మసాలాతో తయారవుతుందండి. మరి చేపల పులుసు తయారు చేసుకోవడానికి మసాలా అయితే మిక్స్ చేసి వేస్తున్నాను. ఏమేమి వేస్తున్నాను అనేది మీకు వీడియో ద్వారా అయితే చూపిస్తాను. చూద్దామండి. మరి ఫ్రెష్ అయితే పచ్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి అన్ని తెచ్చి పెట్టుకున్నాను. మరి ముందుగా మసాలా తయారు చేసుకోవడానికి అయితే నేనైతే మాత్రానికి 3 ఎలాకులు లవంగాలు మిరియాలు అయితే తీసుకున్నాను. ఎక్కువైతే వేసుకోవద్దండి. మరి గొంతు మంట ఎక్కువ ఉంటుంది కాబట్టి లవంగాలు మిరియాలు తక్కువ తీసుకోండి. ముందుగా అయితే మిక్సీలో వేస్తున్నా. వాటితో పాటు వెల్లుల్లి అయితే వేస్తున్నా చూడండి. మరి ఎల్లుపాయలు చిన్నగా మిక్సీలో కట్ చేసి పెట్టు. మిక్సీలో మెదగదని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా చూడండి. కొబ్బరి తర్వాత వచ్చేసి వేయించుకొని పెట్టుకున్న ధనియాలు అనమాట. ధనియాలు గసాలు 2 వేయించుకొని పెట్టుకున్నా చూడండి. మరి వీటన్నిటిని కలిసి మిక్స్ అయితే వేస్తున్నా చూడండి. మరి మసాలా అయితే రెడీ అయింది చూడండి. మరి ఆరిపోకుండా ఒక డబ్బాలా ముద్దేసి పెడతాను. అట్లనే ఇవల్లా రెడీ చేసుకునే లోపు చింతపండు కూడా నానేసుకుందాం. మరి నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు అయితే తీసుకున్నాను చూడండి. ముందుగా అయితే నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకొని ముందుగా చింతపండు నానేసుకొని మసాలా పట్టుకున్నాను. మరి బాగా టేస్ట్ వస్తుంది. గుజ్జు కూడా బాగా అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మాత్రానికి ఇంకా చేపల పులుసు అయితే తయారు చేస్తున్నామండి. ముందుగా అయితే చెప్పినా కదా చేపల పులుసుకి తాలింపుకి అయితే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే లేదనమాట. టమోటా పచ్చికరిపాకు ఇంకా మసాలా అల్లం పేస్ట్ కొత్తిమీర ఉప్పు పసుపు మామూలుగా అన్ని వంటలకి వేసుకునేది కదండి. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకున్నాను అనమాట. ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. మరి ఇంత చిన్నవాళ్ళు ఇంకా స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకున్నది రండి. మరి ఈ గిన్నె వేడైనంత వరకు ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నాం. వేడైన తర్వాత ఎన్నడ ఇవి శిలార్దొడ్డి చేపలు. శిలార్దొడ్డి చెరువు లేటు చూడు కాదు బాగుంటాయి. సో ఫ్రెండ్స్ ఎర్రగైతే కాగించడండి. కావలసినంత నూనె తీస్తున్నా. నేనైతే నాకు కావాల్సినంత నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నా. మరి 9 స్పూన్లు వేసింది ఫ్రెండ్స్.
ఇప్పుడైతే ఎర్రగా ఆగిపోయినండి. మరి ముందుగా అయితే ఉల్లిగడ్డలు ఎత్తేస్తున్నాను. ఉల్లిగడ్డ ఎర్రగైంత వరకైతే తాలింపు వేయించుకున్నాను. మరి ఉల్లిగడ్డ అయితే ఎర్రగైందనమాట. ఎక్కడైతే ఎర్రగా వేయించినాను మరి టమాటాలు అయితే వేస్తున్నాను. టమాటాతో పాటు పచ్చికరిపాకు తగ్గించండి మరి. తగినంత పసుపు అయితే వేస్తున్నాను. ఉప్పు ముందుగానే చేపలు కలిపి పెట్టుకున్నాను కదా అందుకనే తక్కువ అయితే వేస్తున్నాను చూడండి మరి. నెక్స్ట్ వచ్చేసి కారం, తగినంత కారం అయితే వేసుకున్నాండి. నాకు తగినంత నేనైతే వేసుకున్నాను అనమాట. రెండు మూసాలు కదా మొత్తం ఇలా కారం తాలింపులో కలిసేంత వరకైతే ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా కూడా దీంట్లోకైతే వేద్దామండి. మసాలా అల్లము కొత్తిమీర మిక్స్ చేసి పెట్టుకుంది. అన్ని ఇప్పుడు వేసుకోవాలి, అన్ని ఇప్పుడు వేసుకోవడం పెట్టాల. ఇప్పుడు ఇదంతా కలిసినంత వరకు అయితే కలుపుదాం మరి. దగ్గర చూస్తా ఇలా కారం అన్ని ఉడుకుతుంటాయి కదా, ఈ కారం ఉడికి ఆయిల్ అనేది పక్కకు వస్తుంది కదా, అంతవరకు అయితే బాగా ఉడికించాలన్నమాట. ఇప్పుడు ఇదంతా చూడండి బాగా కుట్ట కుట్ట ఉడికి బబుల్ వస్తున్నాయి చూడండి మరి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండు రసం అనేది వేస్తున్నా చూడండి మరి. నాకు ఎంత పులుసు కావాలో అన్నీ నీళ్ళు పోస్తున్నాడు మరి. నాకైతే మాత్రం ఎక్కువ మంది ఉన్నారు కదా చింతపండు పులుసుతో పాటు ఒక చెంబు నీళ్ళు అయితే వేస్తున్నాను చూడండి మరి. ఇంకా ఇది బాగా ఉడికొచ్చేంత వరకు ఉడికిద్దామండి. నేనైతే మాత్రం చింతపండు నిలువయ్య ఇంకా చారు అయితే బాగా ఉడుకుతుంది అనమాట. అదే ఇలా ఒక ఐదు నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ బాగా ఉడుకుతున్నప్పుడు పచ్చి కొత్తిమీర మెంతాకైతే వేస్తున్నాం చూడండి మరి. బాగా వస్తుంది. ఇంకా ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ ఉడికిచ్చి తర్వాత చేపలు అయితే వేయించుకొని ఒక 5 నిమిషాలు ఇంకా తొందర ఉడుకుతాయన్నమాట. చేపలు అనేది ఎక్కువగానే ఉడకబెడితే సిరిగిపోతాయి అన్నమాట. కొద్దిసేపులో 5 నిమిషాలు చారు అయితే బాగా ఉడికిద్దాము, బాగా టేస్ట్ వస్తుంది అనమాట. మీరు కూడా ఇలా వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా నేను ఎలా చేశానో అలా చేసుకొని టేస్ట్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చారు అయితే బాగా ఉడికింది అన్నమాట. చారైతే బాగా ఉడుతుంది చేపల పులుసు. మంచి స్మెల్ గాని వస్తుంది, మంచి స్మెల్ గాని వస్తుంది అంట మా ఆయనకి అయితే. ఇప్పుడు చారు బాగా ఉడుతుంది కాబట్టి చేపలు అయితే వేద్దాం మరి. చేపలు అయితే వేస్తున్నాను మరి. ఈ చేపలు అనేది ఎక్కువ చేపలు అయితే ఉడికించొద్దండి, మెత్తగా అనమాట తిండికి రావు కాబట్టి. ఒక 5 నిమిషాలు మాత్రమే ఆ చేపను ఉడికిందా లేదని కూడా నేను ఎలా చూసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకొని అంటే కుండలో అసలు ఇంకా చేపల పులిసే ఉండదు అనమాట. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఇలా తయారు చేసుకొని జారేది.
చెల్లెలే అని చెప్పేసు. సో ఫ్రెండ్స్, చేపలు అయితే ఇంకా అన్ని అయితే వేసి చూసినా చూడండి, ఇసురు అయితే తక్కువే అనుకుంటున్నాను. చూసినప్ప టైట్ అయిపోయింది ఇది, కూర్చుందా. చేపలు అయితే అన్ని వేసినా చూడండి. మరి ఈ చేపలు బాగా ఉడకాలంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ అయితే ఉడకబెట్టద్దండి. మరి మెత్తగా అయితే కాబట్టి చేప ఉడికిందో లేదనేది కూడా చూద్దాం. కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంది చేపల పులుసు అయితే మనకు రెడీ అవుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంకా చేప ఉడికిందో లేదో చూద్దాం అండి. ఒక చేప వేసి చేపలు తీసి చూస్తానండి. కొత్త కొత్తలు కన్నట్టు ఓ చేపలు వేసి ఉడికిందో లేదో చూద్దామండి. సూడి చేప ఉడికింది. మా అవ్వకైతే చూపిస్తాను మెత్త కొనుకేదం లేదా చూపిస్తాను. సో ఫ్రెండ్స్, చేప అయితే ఉడికిందంట. మరి ఉడికేదా చేప ఫ్రెష్? చేపల పులుసు, చేపలు సూపర్ టేస్ట్ ఉండే చూడండి. మరి చేపలు అయితే చేపల పులుసు అయితే రెడీ అయింది అనమాట. గ్యాస్ బంద్ చేయి. బాగా చూపెట్టి, కడుపు బెదురుతుంది తినాలని. మా కమలక్క ఉన్నప్పుడు ఆవిరాజు కడుపు బెదురుతుంది సందేకకి. ఇప్పుడైతే మాత్రానికి చేపల పులుసు అయితే రెడీ అయింది చూడండి. ఇంకా అవి అయితే టేస్ట్ చేస్తుంది సంధ్య అవ్వ, ఉప్పు అయినా లేదా చూడాలని చూస్తారు. మరి అవ్వ కూడా చూపిస్తాను, ఉప్పు అయినా లేదా అవ్వ అనుకుందాం. ఉప్పు కారం అవ్వ, ఉప్పు కారం అయినా సూడి చేపల ముక్కలే ఉప్పు అయినా లేదా సూడి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మాత్రానికి చేపల పులుసు తయారీ. మీరు కూడా ఇలా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇలా చేసుకొని తింటే గిన్నెలో అసలు చేపల పులుసే ఉండొద్దు అండి, కెన్న తింటారు అనమాట. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా మా సండే కూడా చిన్న లైక్ ఇవ్వండి, చేపలు నీటికి కడిగించేది కాబట్టి నాకు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.